आंध्र प्रदेश राष्ट्रमलो इटीवले वकमतं पै अंटे हिंदूल पै दाड़लो विपरीतंगा पेरगाय अयिते दाड़लो ओकटे प्रार्थना स्थलाल की परिमितं काले ఒక పక్కన ప్రార్థనా స్థలాల్లో దాడులతో పాటు మనకి శాసన రూపంలో దాడులు అవుతాయి అయ్యే అడ్మినిస్ట్రేటివ్ రూపంలో దాడులు అవుతున్నాయి ఈ మూడు రకాల దాడులు చూస్తే మొత్తం ఈ ధర్మాన్ని మన రాష్ట్రంలో నిర్వీర్యం చేయాలని उद्देशं बैठ कंटिंचतांदे दीन्नी मनम अंदर कलसी अड्डु रावालने ना प्रार्थना फिजिकल दाड़लो अदी एलागैना पत्रिकल चूपिंचुतुंटाई फोटोलु वस्ता उंटाई डिबेट्स अवुता उंटाई चर्चलु अवुतूने उन्नाई गानी शासन परंगा उन्न दाड़ी अलागे एडमिनिस्ट्रेटिव दाड़ पैना चर्च के राकंटा वेनक विषयालु सागतुने उन्नाय अदि धर्मान की रिफ्लेक्ट अवुतुन्नाय धर्मान्नी निर्वीर्यम चेसेदानिकी आ प्रयत्नं कोनसागतुने उंदि चेप्पालंटे शासन परंगा ई प्रभुत्वमु मनकी मुंदु ये नंबर अदी एल्ए बिल लेजिस्लेटिव असेंबली बिल लो नंबर मूडु इरवे इरवे तेच्चारु दांट्लो एंक्वायरी लो आ एनिमिदी मेजर टेंपल्स आदायलुन्न एनिमिदी मेजर टेंपल्स మొత్తం 9 టెంపుల్స్ తిరుపతి తిరుమల దేవస్థానం కలిపి ఇక్కడ ఏ ట్రస్టీ పెట్టినా వారికి పైన యాంటిసిడెంట్స్ పైన ఇన్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి చెక్ చేస్తూ పాస్పోర్ట్ తరహా ఆ ఎంక్వైరీ ఉండేది ఆ ఎంక్వైరీని రద్దు చేయడం జరిగింది అసెంబ్లీకి చెప్పడం జరిగింది దీనికల్ల టైం పడుతదట అందుకోసం చేయటం లేదని తద్వారా ఎవర్ని ఎక్కడ పెడుతున్నారనేది తెలియకంట ఉంది ఎందైతే ఆ దేవుడిపై నమ్మకం లేని వాణ్ణి ఆ దేవుడికి సేవ చేయమంటే అది జరిగే విషయం కాదు మనసులో అది ఉండదు గనుక ఆ విధంగా ఆ ఇన్స్టిట్యూషన్స్ ని పాడ్ చేయడం తప్ప బాగ్ చేయడం ఉండదు దాంతో తోడు అడ్మినిస్ట్రేటివ్ గా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆ అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయాలు తీసుకుంటే చాలా గమ్మత్తుగా తయారైంది అక్కడ కోర్ట్స్ ద్వారా జైల్లో ఉన్న వ్యక్తులు बेल पै बैठ व व्यक्त वार भूमल पै चम का वेस्त अंत आंकड़ो पक ना इकड़ वारे उदाहरण की सिंहाचल देवस्था भूमिलों ईद वीटार ईदर इंको चोट देवस्था की ఆ రిజిస్ట్రేషన్ వాల్యూస్ ఏంటి ఇక్కడ తీసుకున్న భూమికి వారు ఇచ్చే భూమిలో ఆ విచ్చేసం వారు చెప్పరు ఆ విచ్చేసం తెలిస్తే ఎంత లూటీ చేస్తున్నారు అనేది దేవస్థానానికి అనేది అర్థమవుతుంది ఎందుకు సమస్య ఉన్నప్పుడు పరిష్కారం కావాలి గానీ దేవస్థానాన్ని లూటీ చేయడం పరిష్కారం కాదని విషయము నేను మీకు మనవి చేస్తా ఉన్నాను అయితే భూములు హిందూలు చూసేవారు ముస్లిం భూములు వారే రిలీజియస్ ఆ వక్ఫ్ బోర్డ్ ముస్లిమ్స్ చూస్తారు
క్రిస్టియన్ భూమిలో క్రైస్తవులు చూస్తారు, అలాగే ఏ రిలీజన్ భూమిలో ఆ రిలీజన్ వాళ్ళు చూస్తారు. కానీ ఒకటే రిలీజన్ని బయట తీశారు, హిందువుల్ని నుంచి భూమి తీసి జాయింట్ కలెక్టర్లకి అప్పచెప్పారు. జాయింట్ కలెక్టర్లు ఏ మతానికి చెందినవాడు ఉండవచ్చు, అసలు దేవుడిపై నమ్మకం లేనివాడు కూడా అక్కడ ఉండవచ్చు. అలాంటి దీన్ని తీసుకెళ్ళి అడ్మినిస్టర్ చేస్తే అది కూడా ఒక పక్కన దేవస్థానాలకి ఒక జిల్లా దాటి ఇంకో జిల్లాలో కూడా ఆస్తులు ఉండవచ్చు. కానీ ఆ ఆస్తుల్ని ఫోకస్ పోయే విధంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి తప్పించి జాయింట్ కలెక్టర్స్కి పెడితే దోపిడీ చేయడం ఇంకా సులువు అవుతుందేమో అని ఆ విధంగా నడుస్తూ ఉంది ప్రభుత్వం. దీన్ని మనమందరూ ఖండించాలి. ప్రత్యేకంగానే సిజిఎఫ్ కామన్ గుడ్ ఫండ్ అని, అలాగే ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్ ప్రభుత్వం తీసుకుంటుంది 17%. అంటే మీరు హుందీలో 100 రూపాయలు ఏ గుడిలో పెట్టినా 17 రూపాయలు దానికి వెంటనే వెళ్ళిపోతుంది. అది వారి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడానికి భక్తుల మనోభావాల్ని కాపాడడానికి, ఆస్తుల్ని కాపాడడానికి భక్తులందరూ ఇస్తూ ఉంటారు. ఇది హుండీ ఒకటే కాదు, వారికి ఏ ఇన్కమ్ ఉన్నా పూర్వీకుల నుంచి పురాతనమైన దేవాలయాలు చూస్తే భూములు ఎక్కువ ఉంటాయి, ఆ దాని నుంచి కూడా ఆదాయాలు అద్దె రూపంలో, కౌల్ రూపంలో, ఇంకా రూపాల్లో వస్తూ ఉంటాయి. ఇవన్నిట్లో వారికి ఏ రూపంలో వచ్చినా 17% గవర్నమెంట్ తీసుకుంటారు ఈ సర్వీసెస్ ఇవ్వడానికి. ఆ జీతాలు తీసుకుని ఆ సర్వీసెస్లో విఫలమైందనేది ఈ ఫిజికల్ దాడులతో, ఈ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిలియర్స్తో కనిపిస్తూ ఉందని విషయం. వార్ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి సుప్రీంకోర్టు కూడా హెరిడిటీ ట్రస్టీస్కి మార్గదర్శకం ఇచ్చింది, అవి కూడా పాటించకంట డిస్మిస్ చేస్తామని రావడం గమ్మత్తుగా ఉంది. నా అభిప్రాయంలో హిందూ మతాన్ని కాపాడాలి, ఆ మతాన్ని కాపాడే చర్యలు అందరు తీసుకోవాలని, మీకు తోచే విధంగా సహాయం చేసి ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి దేవాదాయని బయట పడేయాలని మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ప్రస్తుత దేవాదాయ మంత్రి గారు మనకి దేవుడు మాటలు కానీ ధర్మ మాటలు కానీ ఆ నోరు నుంచి రావటం లేదు, పచ్చి భూతులే ఆ నోటి నుంచి వస్తున్నాయి. కనుక ఇది మనకందరిలో కోపాలు తీసుకురావడానికి, అసలు విషయాన్ని నుంచి మనసుని బయట లాగడానికి. ఎందుకంటే అసలు విషయం ఏంటి, హిందూ ధర్మంలో ఉన్న ఆస్తులన్నీ దోచేయాలని ఆ క్రమ పద్ధతిలో పని జరుగుతుంది. దానికి అడ్డకంట ఆ సెంటిమెంట్ వాల్యూ ఈ దీంట్లో వెళ్తే ఈ తిట్టులకి తిట్టులు వస్తే ఎవరు బాగుపడరని విషయము నేను మీకు మనవి చేస్తున్నాను. అందుకోసం మా ఫోకస్ అంతా హిందూ మతాన్ని కాపాడుకోవడానికి ఉండాలి. దయచేసి అందరు ఆలోచించండి, ఆలోచించి మీకు నిజం అనిపిస్తే నిండు మనసుతో ఆశీర్వదించి సహకరించి హిందూ మతాన్ని మన రాష్ట్రం నుంచి లో ఇంకా కొన్ని తరాలు ఉండేట విధంగా భావి తరాలకి చేస్తారని మీకు అందరికీ ప్రార్థిస్తూ, నా మనసులో ఉన్నాయి కొన్ని విషయాలు మీ అందరికీ ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారము.